సుప్రీంకోర్టు స్టే తర్వాత ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ బస్తీలో కనిపించిన దృశ్యాలివి. జనం పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు, తమ ప్రార్థనలు ఫలించాయన్నారు. కానీ ఇక్కడ ఇరుకైన గల్లీలో నివసించే జాహిదా మనసులో మాత్రం అనుమానాలు ఇంకా తొలగిపోలేదు. ఒకవేళ తమను వెళ్ళగొడితే పిల్లలను తీసుకుని ఎక్కడికెళ్ళాలి అనేది ఆమెను వేధిస్తున్న ప్రశ్న. పరేసాన్ జియా తో జాతే పడే బస్ జే పడే. సబ్కే బచ్చే పడ రే, హమారే బచ్చే నహీ పడ రే అంగే. ఇక్కడికి దగ్గరలోని ఇంద్రానగర్లో ఉంటారు తిల్కాదేవి కశ్యప్. బండి మీద సమోసాలు బజ్జీలు అమ్ముకోవడం ద్వారా వీరి ఇల్లు గడుస్తుంది. 5 ఏళ్ల కింద ఈమె భర్తకు ఒక యాక్సిడెంట్ జరగడంతో ఆయన ఇప్పుడు పని చేయలేకపోతున్నారు. పెద్ద కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, దాంతో ఈమె కుటుంబం కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది. నహీ తో పూరి పబ్లిక్ కో గోలీ మార్ దే, జగహ ఖుద్ హీ ఖాళీ హో జాయేగీ. హో జాయేగీ నహీ హో జాయేగీ? క్యూ హౌ టేక్స్ లే రహే హో? క్యూ పానీ కో టేక్స్ లే రహే హో? క్యూ బత్తీ కో టేక్స్ లే రహే హో? హా? నాతో మాట్లాడిన తర్వాత ఇంట్లో దాచిపెట్టిన ఓ మూటను విప్పారు తిల్కాదేవి. అందులో దశాబ్దాల కిందటి పన్ను చెల్లింపుల రసీదులున్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు జాగ్రత్తగా పెడతానన్నారు. ప్రభుత్వ అధికారుల ముందు వీటిని చూపించాల్సి రావచ్చని ఈమె భావిస్తున్నారు. స్థానికులు చెప్పే ప్రకారం ఈ భూమి ఎవరిది, ఈ జనం ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనే చర్చ 2008లో మొదలైంది. ఇక్కడ కనిపిస్తున్న వంతెన ఆనాడు కూలిపోయింది. అయితే అది ఎలా కూలిపోయింది, ఎవరైనా కూలగొట్టారా అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానాలు లేవు. అయితే అక్రమ మైనింగ్ ను కూడా దీనికి ఒక కారణంగా చెప్పారు. దీంతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి దీనిపై 2013లో హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు విచారణ మొదలైంది. ఆయన తనను తాను ఆర్టీఐ కార్యకర్తగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఇరుకైన వీధుల్లో బతుకులిడుస్తూ గతంలో ఎన్నో అనుభవాలు రాజకీయ ఎత్తుపల్లాలు చూసిన ఈ జనం మాత్రం తమ భవిష్యత్తు విషయంలో అయోమయ స్థితిలో ఉన్నారు.